హే ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ మీకు ది బెస్ట్ అల్లం పచ్చడి చెప్పబోతున్నాను. ఇది విస్ మై ఫుడ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి రికమెండ్ చేస్తున్నటువంటి రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో చాలా ఫేమస్ పచ్చడి. లెట్ స్టార్ట్. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి లో ఫ్లేమ్ మీద ఎర్రగా మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోండి. ఆ తర్వాత 50 గ్రాముల ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్ మీద చక్కగా వేపుకోండి. మంచి హై క్వాలిటీ ఎండుమిర్చి తీసుకోండి. చచ్చు ఎండుమిరపకాయలు వేస్తే ఎంత వేసినా మీకు కారమే ఉండదు. ఇవి ఆల్మోస్ట్ వేగాక అప్పుడు 50 గ్రాముల అల్లం తరుగు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఎండుమిర్చి ఎంత తీసుకుంటే అల్లం కూడా అంతే తీసుకోవాలి. ఇవి రెండు చక్కగా వేపుకొని పూర్తిగా చల్లార్చుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు మిర్చి అల్లానికి డబుల్ అన్నమాట, అంటే 100 గ్రాముల బెల్లం తరుగు, 50 గ్రాముల చింతపండు చిక్కటి పులుసు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి వేసి సాల్ట్ వేసి వేడివేడి నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇక్కడ వేడి నీళ్లే పోయాలి. అవి పోయడం వల్ల నిలవ ఉంటుంది పచ్చడి. చన్నీళ్లు పోసి రుబ్బుకుంటే 3-4 రోజులకే పచ్చడి పాడైపోతుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్ కలర్ ఉందో. మీకు ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే కాచి చల్లార్చిన నూనెని పైన పోసుకుంటే 3-4 నెలలకు పైగా నిలవ ఉంటుంది. ఇలాగే ఫ్రిడ్జ్లో పెడితే, నూనె వేయకుండా బయట పెడితే ఖచ్చితంగా 20 రోజులకు పైగా నిలవ ఉంటుంది. ఇదే ఎగ్జాక్ట్ కొలతలతో ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేస్తారు. ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేసి చెప్పండి. బై ద వే, విస్ మై ఫుడ్ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.